సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చిట్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. अंदर से रेट रुद्ध गार सरपंच साहब के చిట్యాల గ్రామంలో అందరూ ఎంతో ఉత్సాహంగా వారి జన్మదిన వేడుకలను అందరూ కలిసి చేసుకున్నాము. మొదటగా వారికి జన్మదిన శుభాకాంక్షలు, హరీశన్నకు జన్మదిన శుభాకాంక్షలు. వారు కరకాలం ఆయు ఆరోగ్యాలతో జీవించాలని ప్రజలందరి కోరిక. నిన్న మనము 6 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకున్నాము. అదేవిధంగా ఈరోజు మన హరీశన్న గారి జన్మదినం కూడా జరుపుకుంటాం. నిజంగా ఈ 6 సంవత్సరాల్లో మీ అందరికీ తెలుసు, ఎన్నడూ లేని విధంగా తెలంగాణ చరిత్రలో ముఖ్యంగా మన టీఆర్ఎస్ పాలనలో వీళ్ళ గురించి చెప్పాలంటే ఒక వారం కాకుండా చెప్పొచ్చు. వారికి మరో పేరు కాళేశ్వరరావు కూడా అని జన్మ జన్మలకు ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలము వారి పేరు చిరస్థాయిగా ఆచిరకాలంతము నిలబడి ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా ఈ మే నెలలో జూన్ నెలలో నీళ్లు గోదావరి నీళ్లు మన విలేజ్లకు మన ఊళ్ళలో పుట్టినాయి. అసలు ఇది నమ్మవచ్చా నమ్మదగ విషయమా అన్నది కూడా మనకు అర్థమవుతుంది. నిన్నగాక మొన్న రంగనాయక సాగర్ నుంచి సార్ వచ్చారు, మినిస్టర్ గారు వస్తే నేను కూడా వెళ్ళాను, మాట్లాడాను. మన దానం పెళ్లిలో
నీళ్లు ఇప్పటికీ వరదలాగబోతున్నాయి. మే నెలలో గోదావరి నీరు మన తెలంగాణ ప్రజలని పంటలకు కోటి ఎకరాల మాగాణి అన్న అచ్చాన్ని అచిరకాలంలో తొందరలో చూడబోతున్నాం మనం. ఆల్రెడీ మన ధాన్యం ఒక పంట నిల్వలు చూస్తే మన పంట మన పండిన లెక్కలు చూస్తే మన ఇండియాలోనే ఫస్ట్లో ఉన్నాం మనం. ఇప్పుడు ముఖ్యంగా ధాన్యం కొనడము, మద్దతు ధర ఇవ్వడము అతి ముఖ్యమైనది. ప్రభుత్వమే మొత్తం ధాన్యాన్ని కొనడం అన్నది చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇట్లా చేసుకుంటే చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి గ్రామాన్ని మనకి ముఖ్యంగా సిద్దిపేట జిల్లా ప్రతి గ్రామము ఇప్పటికీ చెరువులలో మా చిట్యాల చెరువుల్లో కూడా నీళ్ళు జలకలతో కలకలలాడుతున్నాయి. నిన్న మన వాళ్ళందరూ కూడా చేప వేటకు వెళ్ళారు. నిజంగా ఇది ఎంతో హర్షించదగినటువంటి విషయము. వారు ఇట్లాగే మన జిల్లాకు మన తెలంగాణ మొత్తానికి వారి సేవలు ఇట్లాగే కొనసాగించాలని కొనసాగిస్తారని నేను ఆశిస్తున్నాను. మరొకసారి వారి జన్మదిన శుభాకాంక్షలు. హరీశ్రావు గారు నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ట్రిపుల్ షూటర్ హరీశ్రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి అడుగుజాడలో ఆయన ఏ పని చెప్పినా ఆ పని చేసుకుంటూ అన్ని పనులను దిగ్విజయంగా పూర్తి చేసి సాగునీటి ప్రాజెక్టుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెలందాక పొలందాక ప్రాజెక్టుల కాడ నిద్ర చేసి కూడా ప్రాజెక్టులన్నీ దాదాపు అన్నీ కంప్లీట్ అయ్యే స్టేజ్లో తీసుకొచ్చింది. ఆల్రెడీ ఆ ఫలితం కూడా మనం అనుభవిస్తున్నాం. ఇంత త్వరలో కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినాక ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఆర్థిక శాఖ కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఆయన ఎన్నో పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హరీష్ అన్న. జై హరీష్ అన్న. అలాగే ప్రతి సంవత్సరము జరుపుకుంటామని మేము జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అనగానే నేను ఉన్నాంటూ ముందడిగేస్తూ ప్రతి ఒక్క విలేజ్కి ఏ విషయంలో కానీ వచ్చి ఆదుకుంటూ చేసుకుంటూ అన్ని పనులు సమకూరుస్తున్నాడు. అన్నకు మరో అట్లాగే హరీశ్రావు అన్న ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుతున్నాను. గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీడీసీ గారికి, మరియు కూడా సర్పంచ్ గారికి అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మేము హరీష్ రావు గారి, మా హరీష్ అన్న గారి పుట్టినరోజు కాబట్టి ఒక చిన్న వేడుక చేద్దామని జరుపుకుందామని మొదలుపెట్టాము. కానీ మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే హరీష్ అన్న గారు ఎక్కడ ఏ ఆపద వచ్చినా ప్రతి ఒక్క ఏ విలేజ్కైనా వెళ్ళి అక్కడ సందర్శించి అక్కడ ఉన్న కష్టాలను కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ ఆయన ఎంబడే అధికారులను వాళ్లకు వాళ్ళ ద్వారా చేయించి ప్రతి ఒక్క ఊరును డెవలప్మెంట్ చేస్తున్నాడు హరీష్ రావు గారు. మా ఊరికి కూడా, మా చిట్టాలకు కూడా సార్ వచ్చి మా ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చూసి మా చిట్టాలను కూడా అన్ని ఊర్లలాగానే అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. జై హరీష్ అన్న. జై హరీష్.